జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ అన్న తమ్ముళ్ళు అనుబంధాన్ని ఆప్యాయంగా చూపించి మనందరినీ హిలేరియస్ గా నవ్విస్తానికి వచ్చేస్తున్నారు సుడి గాలి సుదీర్ అలాంగ్ విత్ ది టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం ఈరోజు అన్ని బత్రే మామూలుగా ఉన్నా సరే ఊర్లో ఎవరికి పొయ్యి వెలిగించుకోద్దని చెప్పరా ఏరా మన భోజనం పెడతాం ఏంటి గ్యాస్ వెలిగించుకోమని చెప్పు అన్నయ్య బర్త్డే అంటే మామూలుగా ఉండకూడదురా ఊరంతా పండగ చేసుకోవాలి అలాగ ఎలా చేసుకుంటారండి మా అన్నయ్య పుట్టిన సంక్రాంతి రోజు ఆటోమేటిక్ గా పండగ చేసుకుంటారు అరే అన్ని బర్త్డే కదా నీకు బట్టలు తీద్దాం అనుకుంటున్నానరా ఇప్పుడు తీస్తారండి ఇప్పుడే తీసేస్తారా జీతాలు పెంచేది ఉందా లేదా జీతాలు పెంచడం నీకు ఈరోజు బోనస్ ఆఫర్ ఉంది బర్త్డే కదా అనేది నీకు ఇది కావాలి ఇది కావాలా ఏంటది ఇది ఇది పట్టుకుంటే 3000 పెంచుతాం ఇది పట్టుకుంటే 5000 తగ్గించేస్తాం అన్నీ లేస్తాడు వెండి లడి చేసి అన్నకి అన్నకి బ్రష్ పేస్ట్ అన్ని రెడీ చేసావా రెడీ చేసా అరే ఈరోజు అన్నకి స్నానం నేను చేస్తాను రా అరే అన్నకి బట్టలు నేను వేస్తారా వేరే పని ఎవరు చేస్తారు మనడు వరకు రోజా గారు అనుకుని భయపడడం ఈ రోజు శేఖర్ మాస్టర్ యాడర్ ఇంకా భయం వేస్తుంది మీ స్కిట్ లో దమ్ముంటే ఎందుకు భయపడాలి ఇది కామెడీ సీరియస్ తీసుకుంటా ఏంటి లోగిలిలో పండేదంతా పుణ్యమే మాజా బిలికి ఏడాదంతా పుణ్యమే నానా చిన్నరాజా హ్యాపీ బర్త్డే అని నానా చిన్నరాజా అన్నయ్య ఆటో రాజా పుల్ రాజా ఈ మధ్యలో ఆయన ప్రకాష్ రాజా నాకు ముచ్చటేస్తుందిరా అన్నదమ్ముల మధ్య ఆస్తి కోసం కొట్లాడుకున్నారని చూసినా గానీ ఇంత ప్రేమగా ఉంటున్నారని మిమ్మల్ని చూస్తున్నాను సార్ అంటే ఒకటి రాత్రి తెలుసు కదా అవి బయటపడతాయని అలా ఉంటారు ముందు కూర్చోని నువ్వు కూర్చొని రెడీ చేస్తారు నీకు మొత్తం మీరందరూ బాగుండాలని మీరిద్దరు చాలా కలికాలం కలిసి మెలిసిగా ఉండాలని చాలా కలికాలం చాలా కలికాలం చలికాలం లాగా అరే తమ్ముళ్ళు ఈ రోజు నా బర్త్డే కదా చిలక దోశ చెప్పించారు మీ ఇద్దరికి చిలక ఏముంది మా ఇద్దరిని అందరా వాడు పెద్దోడయ్యాడు నేను పెద్దోడయ్యాను అవునరా ఏం ప్రయోజనం అన్ని అయిపోయినాయి మీరు ఇక్కడ ఒక్క చోటే నాకు అక్కడ కూడా ఇప్పుడు అర్థమవుతుందా బాధ చెప్పరా నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుందా ఏంట్రా ఏమన్నారు నువ్వు పెళ్ళి ఏంట్రా నీకు తెలుసు కదా నాకు అమ్మాయి అంటే నాకు పడదు నాకు అమ్మాయి అంటే చిరాకురా తెలుసు మాకు ఆ విషయం అమ్మాయి వాసన మన ఇంట్లో రాకూడదు నువ్వు చేసుకో మేము కూడా చేసుకోకూడదా ఏంట్రా పంపదీసి అంటే అమ్మాయిలతో మాట్లాడుతున్నారా పొలిటీ పొలిటీ అమ్మాయిలతో ఎవర్రా లావణ్య ఎవరు అది లావణ్య కదా లావణ్యయ్య 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 ఏమైంది అన్నయ్య ఏంటది రావట్లేదంట చూస్తున్నాను వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది రెండు వెళ్ళిపోయింది లావు కోటి అన్నయ్యకి రెండు వెళ్ళిపోయింది ఏది విడిది నా ఫోన్ వద్దా నేను అది జయించరు అది దాంట్లో చాలా ఉంటాయి నువ్వు ఒక్క పేరు కూడా చదవలేవు అనన్య ఎవర్రా అది అనన్య కాదని నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమైపోతాను మీ వదిన వచ్చిన తర్వాత మన ముగ్గురి అన్యోన్యత చూడలేక ముగ్గురిని విడదీసేసిన తర్వాత ఆటోమేటిక్ గా మా ఇంట్లో నుంచి మిమ్మల్ని ఇద్దరిని బయటికి గెంటేస్తా బయటికి వెళ్ళిన తర్వాత ఎండకి ఎండి వానికి తడిచి చలికి వణికి తిండికి తిప్పలేక తాగడానికి నీళ్ళేక నానా అవస్థలు పడుతూ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీరు అడుక్కుంటూ ఉంటే నేను మీ వదిన కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి రాత్రి 11 గంటలకి ఆ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎలా వస్తూ ఉంటే కార్ ఆగుతుందా ట్రాఫిక్ లో అప్పుడు మీరిద్దరు వచ్చి
ఏడు పెళ్లి చేసుకుని ఎంత దరిద్రం అడుకోవాలి మరి. అందుకారా నేను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి వద్దంటాడు ఏంటో అర్థం కావట్లేదు మ్యాటర్. రాజా మన పెళ్లి ఎప్పుడు రాజా? మన ఒప్పుకోవట్లేదు. పెళ్లి కాకుండా ఏదైనా ఓకే పెళ్లి వద్దంటున్నాడు. ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? మన ఇద్దరు లేచిపోదామా? లేచిపోదా కానీ నేను పొద్దున్న వచ్చేయాలి మళ్ళీ. అలవాటే కదా అది, ఎక్కడికి వెళ్ళిన పొద్దున్న ఇంటికి వచ్చేది. ఎవరు నువ్వు? నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నాకు ఆడ వాసన కూడా తగ్గలేదు అంటే నన్ను పట్టుకోవడం ట్రై చేసింది. ఎందుకు రా అమ్మాయి వచ్చింది? నాకు తెలీదు. అరే దగ్గరకు వచ్చి ఏదో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటుంది. ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారా? చాలా హ్యాపీగా ఉందిరా మీతో కలిసి ఈ రోజు నా పార్టీ చేసుకుని చాలా సంతోషం. మీరు ఇద్దరు ఎలాగే ఉండాలి అగా లోపలికి వెళ్ళి. ఒక అమ్మాయి వస్తుంది ఇప్పుడు, తెలిసిన అమ్మాయి, అన్ని దగ్గరికి వెళ్ళి కొంచెం అలాగే అన్నిలోని ఫీలింగ్స్ లేపి అన్ని కూడా పెళ్లి చేసుకోవాలి అనిపించేలా చేస్తుంది. అప్పుడు అన్నితో మనం ఫాలో అయిపోతాం. అమ్మాయి వచ్చేస్తే మన బీరోలో చూద్దాం ఏం జరుగుతుందా. రాజా చంద్రరాజా వీళ్ళు డ్యూటీ ఎక్కడానికి వెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, బయట వర్షం పడుతుంది, లోపలికి రావచ్చా? గౌరక్కింగ్ వద్దు, ఆడవాసం పడదన్న. అందుకనే పడదాను లోపల బక్కన బాధ. అమ్మాయిలకు నాటే బయటికి వెళ్ళండి ప్లీజ్ సార్, పెద్ద వర్షం పడుతుంది. పెద్ద వర్షం చిన్న వర్షం లేదు, బయటికి వెళ్ళండి మీరు. అచ్చం మహేష్ బాబు లాగా ఉన్నారు తెలుసా? అవునా? ఏమైంది ఎలా కొడుతుంది అమ్మాయిని? లేకపోతే ఏంట్రా నేను మహేష్ బాబులా ఉన్నానంట, ఎంత కామెడీ అది. అప్పుడు కొట్టాలి, కొట్టడం కరెక్టే. ఏదైనా సినిమా చూస్తారండి. బయటికి వస్తాం. రే పెద్దరాజా. రే చిన్నరాజా. ఎవరు ఏం కావాలి? నేను వాళ్ళ ఫ్రెండ్ అండి. దేనికి వచ్చారు? నేను ఆటోకి వచ్చాను. మీరు వాళ్ళ అన్నయ్య కదా, మీ గురించి చాలా గొప్పగా చెప్పారండి. మీకు అమ్మాయి అంటే పడదని. అమ్మాయి ఈ దేశంలో ఉంటే పక్క దేశం నుంచి వస్తారని ఏమంటే ఇష్టం మీకు నాకు అర్థం కదా. మామూలుగా నాకు పువ్వులు అంటే ఇష్టం, పసుపు అంటే ఇంకా ఇష్టం, మీలాంటి పక్కన కూర్చుంటే ఇంకా. ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఎవరు పడతారు ఇంట్లోకి వస్తారండి? కొంచెం వచ్చేటప్పుడు చూసుకోండి రండి. మీ అన్నయ్య ఏదేదో చేస్తున్నారా? తేడా కాదురా బాబు, మా ఇంట్లోకి అమ్మాయి వస్తే మన ఒప్పుకోరు అసలు. అమ్మాయి అయితే ఒప్పుకోవు కానీ అబ్బాయి అయితే ఏది పడితే చేస్తున్నారా? కావాలంటే ఇప్పుడే నిరూపిస్తా ఆగండి. మీరు ఆడ పక్కన మేము వెళ్ళి అక్కడ నోపల నుంచి ఉంటాం. ధారా సార్ కొంచెం మంచులు ఉంటాయి ఇస్తారా? దాహంగా ఉంది. ఏరు మా చిన్నరాజు పెద్దరాజు ఎక్కడ? బయటకు వెళ్ళారు సార్ సినిమాకి. కొంచెం మంచులు ఇస్తారా? మంచులు ఎందుకు? దాహం వేస్తుంది. దాహం వేస్తుంది సార్. ఈ దాహం అడుగుతున్నాడు దాహం మంచి. వద్దు సార్ ప్లీజ్. ఏంట్రా ఏంటి మా ఇంట్లోకి దౌర్జన్యం ఏంటి? నేను రెంట్ కట్టను అంటే చూసారా? ఇప్పుడు కానీ నమ్ముతారా? అరే అన్నయ్య ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదంటే ఏదో గొప్ప అనుకున్నావు. ఇది విషయం. నేను చేసుకోను, మీరు చేసుకోవద్దు. నువ్వు అయితే చేసుకోదానికి రీజన్ ఉంది. మా ఇద్దరికి ఏం పోయగలం? మీరిద్దరు చేసుకుని నేనే చెక్క పని చేసుకోవాలి ఇంట్లో. చెక్క కరెంట్ కదా మనకి. అలా అన్నయ్య పట్టుకున్నాను వచ్చా, అలా అన్నయ్య పట్టుకున్నాను వచ్చా. ఎన్న దిప్పుడు ఉంటావు కానీ మనం బయట తొలుకుందా? అరే అంతేనా? అంతే. ఇవన్నీ వద్దా? ఏంటి వెయిటింగ్? 7 ఇయర్స్ నుంచి నేను వెళ్ళిపోలే, కష్టం. ఎల్లండిరా పొండ్రా, నాకు తెలుసు మీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారని. అలాగా అందుకనే అసలు సిస్సులైన చాకు లాంటి రెండు మగాడిని పట్టుకున్నాను. రండి. ఎవరు? ఎదురు చూస్తూ ఉంటా.